పాలకుర్తిలో తన విజయం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి బీఆర్ఎస్ సభ విజయవంతమైందని చెప్పారు. తాను ఊహించిన దానికంటే జనం ఎక్కువ వచ్చారన్నారు. ఇక పాలకుర్తిలో కాంగ్రెస్ చిత్తవడం ఖాయమంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. ఈరోజు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ మహాసభ భారీ సభ జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మనతో ఉన్నారు. సార్, స్పందన ఏంటి? ఇంత అశేషంగా ప్రజలు చూశారు, లక్ష పైన వచ్చారు. ఆడు కొచ్చిన వాళ్ళు 56,000 మంది, బయటనే 40,000 మంది ఉన్నారు. రోడ్లన్నీ బ్లాక్ అయినాయి. కేసీఆర్ గారు వస్తాడు, దయానంద్ మళ్ళీ గెలిపించుకోవాలని ఒక జిద్దుకు వచ్చింది. ప్రజలు వాలంటీర్గా వచ్చారు, 120,000 మంది వచ్చిందని లెక్కకు వస్తారు. ఎందుకు ఇంత స్పందన వచ్చింది ప్రజలలో? దయాన మీద అభిమానం. దయాన్న ఏడో తప్పు చేయలే. కేసీఆర్ గారు స్కీమ్స్ పెట్టాడు, అద్భుతంగా ఉన్నాయి. ప్రజల లోపల స్పందన వచ్చింది. ఈరోజు ఘన్పూర్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ శిశుపాలు లెక్క 100 తప్పులు చేశారు, ఆయనకు ముఖ్యమంత్రికి శిరఛేదనం తప్పదు అనేటువంటి కామెంట్ చేశారు. వాడో లఫూట, వాడో దొంగ, జైలు వేయించినాడు, వాడు పొద్దులే తబద్ధాలు బోకరు. ఎన్ని పార్టీలు మారించిన కాంగ్రెస్ ఎట్ట తీర్చిండు వాడు? ఓ టీఆర్ఎస్ ఉన్నాడు, బీజేపీలు ఉన్నాడు, తెలుగుదేశం ఉన్నాడు, ఎన్ని పార్టీలు మార్చాడు? రేపు ఉంటాడా? రేపు కూడా ఉండడు. ఈ ఎలక్షన్ తెల్లారు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండడు. వాడు ఏటోది కమ్ముడు పోతాడు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన గ్యారంటీల ముందు టీఆర్ఎస్ గ్యారంటీలు పనిచేస్తాయా? వాళ్ళ గ్యారంటీ ఎక్కడ? మమ్మల్ని చూసి స్కీమ్స్ పెట్టారు. వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయా? వాళ్ళ రాష్ట్ర కర్ణాటకలు ఉన్నాయా? ఛత్తీస్గఢ్లు ఉన్నాయా? వాళ్ళ రైతు బంధు ఉన్నదా? వాళ్ళ దగ్గర కళ్యాణ లక్ష్మి ఉన్నదా? వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయా? మమ్మల్ని చూసి వాళ్ళు పెంచారు. మేము చేసే స్కీమ్స్ వాళ్ళు పెంచారు. మా స్కీమ్స్ ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉంటుంది. రెండు సార్లు టీఆర్ఎస్ ను ఎన్నుకున్నారు, ఈసారి కాంగ్రెస్ ను ఎన్నుకోవాలనేది ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. రేవంత్, కాంగ్రెస్ ను ఎందుకు ఎన్నుకుంటారా? 60 ఏళ్ళు గోసబెట్టింది. 10 ఏళ్ళు అద్భుతంగా రైతులకు కరెంటు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, రైతు బంధు వచ్చినాయి, ఓట్లు కొంటాను. ఈ ఏ రాష్ట్రాలు లేవు, ఈ పెన్షన్ లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా? నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓటేస్తారు? కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్.